కూడా ఆక్సిజన్ విషయంలో నేను చీఫ్ సెక్రటరీ తో మాట్లాడి ఎందుకంటే మనకు ఆక్సిజన్ సిలిండర్స్ వచ్చాయి కాబట్టి గతంలో ఒక 16 ఇంత ఉన్నాయి 60 సిలిండర్స్ ఓల్డ్ సిలిండర్స్ ఇక్కడ ఉన్నాయి మొన్న విదేశాల నుంచి వచ్చినటువంటి 50 సిలిండర్స్ ను మన బిబినార్ కి ఇవ్వడం జరిగింది మొత్తం 66 సిలిండర్స్ ఇక్కడ ఉన్నాయి వాటికి ఆక్సిజన్ అందించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనము ఈ యొక్క బెడ్స్ ను ఏదైతే కోవిడ్ బెడ్స్ ను పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఒక 50 బెడ్స్ ఉన్నాయి దాన్ని దశల వారీగా ఈ 1 వీక్ లోపల 200 పెంచే విధంగా ఎక్విప్మెంట్స్ వస్తున్నటువంటి దృష్టిలో పెట్టుకొని 200 పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం ఐసీ బెడ్స్ కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ప్రధానంగా ఇక్కడ కోవిడ్ సంబంధించినటువంటి బెడ్స్ విషయంలో ట్రీట్మెంట్ విషయంలో చూడడం కోసం ప్రధానమంత్రి గారి ఆదేశంతో స్వయంగా నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రకంగా దేశంలో అన్ని ఎయిమ్స్ హాస్పిటల్స్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి అన్ని ఈఎస్ఐ హాస్పిటల్స్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి అన్ని రైల్వే హాస్పిటల్స్ కావచ్చు దేశంలో ఉన్నటువంటి అన్ని డిఫెన్స్ హాస్పిటల్స్ కావచ్చు అన్ని హాస్పిటల్స్ ను పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్స్ గా కన్వర్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ యొక్క వారం 10 రోజుల లోపల ఇక్కడ బెడ్స్ ను పెంచేటువంటి ప్రయత్నం ఇక్కడ ఆక్సిజన్ ను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎయిమ్స్ బిబినార్ కు అందించేటువంటి ప్రయత్నం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కానీ ఆక్సిజన్ రావాలి అదే విధంగా ఇక్కడ వెంటిలేటర్స్ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి మన రాష్ట్రానికి కూడా చాలా అద్భుతంగా వెంటిలేటర్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అందించింది ఈ రోజు టిమ్స్ లో గాని ఒక టిమ్స్ హాస్పిటల్ లోనే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి 200 వెంటిలేటర్స్ టిమ్స్ లో గచ్చిబౌలిలో ఉన్నాయి గాంధీ హాస్పిటల్ లో కూడా 200 వెంటిలేటర్స్ ప్రధానమంత్రి గారు పిఎం కేర్స్ నుంచి ఇచ్చినటువంటి వెంటిలేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా దేశవ్యాప్తంగా కూడా పిఎం కేర్స్ ద్వారా వెంటిలేటర్స్ గాని లేక ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ గాని లేక పిఎస్ఏ ప్లాంట్స్ గాని ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క సమస్య తీవ్రతను అర్థం చేసుకొని అందరూ కూడా ఒకవేళ సాధ్యమైనంత వరకు అనవసరంగా బయట తిరగకూడదు ఒకవేళ బయట తప్పనిసరిగా ఉద్యోగ నిమిత్తం కావచ్చు వ్యాపార నిమిత్తం కావచ్చు వృత్తిపరంగా నిమిత్తం కావచ్చు బయటికి వెళ్లాల్సి వచ్చినట్లయితే ఖచ్చితంగా మాస్కులు పెట్టుకోవడం మరి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము చేతులు గాని శుభ్రంగా ఉంచుకోవడం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం చాలా మంది ముందు జాగ్రత్త చర్యగా ఉన్న పేషెంట్ పక్కకు తస్తున్నా కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఇళ్లలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ చేసే వాళ్ళు కూడా ఏదైనా స్టోర్ చేస్తున్నారు కఠినంగా ఈ విషయంలో వ్యవహరించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను భారత ప్రభుత్వము ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు ఈ విషయంలో మేము అడ్వైజరీస్ జారీ చేస్తా ఉన్నాం ఈ యొక్క కరోనా మహమ్మారి విషయంలో ఈ రకమైనటువంటి కృత్రిమ కొరతలు లేకుండా చూడడం ఎంత ఉత్పత్తి జరుగుతా ఉందో అది ప్రజలకు నేరుగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరుతాం కాబట్టి దయచేసి ఆ యొక్క సాధ్యమైనంత వరకు ఏ రోజు వచ్చినటువంటి ఉత్పత్తులు అదే రోజు ప్రజలకు అందే విధంగా మనం స్మూత్ గా డిస్ట్రిబ్యూషన్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతాను.